నీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇది వరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు, ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. సార్, 1970s 1960s గో ఇట్లాగే ఉత్తర భారతదేశంలో ఢిల్లీ స్థాయిలో చాలా పెద్ద ఉద్యమం జరిగిందని, దీని వెనక ఒక బాబాజీ ఉన్నాడని, ఇందిరాగాంధీ గవర్నమెంట్తోనే తీవ్రంగా పోరాడాడని, లాస్ట్కి గో యొక్క శాపం వల్లే ఆమె విధంగా దుర్మరణం పాలైందని కొన్ని కథనాలు వినిపిస్తాయి. వాస్తవము కరపత్రిజీ మహారాజ్ అని చెప్పి ఈయన ఇందిరాగాంధీ హయాంలో ప్రధానమంత్రి కావడానికి ఇందిరాగాంధీ చాలా క్రిటికల్ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితులు అయ్యే విధంగా గెలిచే విధంగా లేని సందర్భంలో ఆమె ఈ కరపత్రిజీ మహారాజ్ గారి దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సాధులు సంతులు హిందూ ధర్మం కోసం ఎవరైతే పోరాటం చేస్తున్నారో మీరందరూ కూడా నాకు నన్ను గెలిపించాల్సిన బాధ్యత మీపై ఉందని చెప్పి ఆ రోజు కరపత్రిజీ మహారాజ్ దగ్గరికి రావడం జరిగింది. వారు ఒకటే విషయం చెప్పారు, ఒకవేళ మీరు గో హత్యలను నిరోధించినట్టయితే, గో హత్య చట్టాలను మీరు అమలు పరిచినట్టయితే, గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించినట్టయితే ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తామని చెప్తే ఆమె ఖచ్చితంగా నేను ప్రధానమంత్రి కాగానే మొదటి సంతకం దీనిపై చేస్తానని చెప్పారు. కానీ ఎప్పుడైతే ప్రధానమంత్రి అయిన తర్వాత ఇందిరాగాంధీ గారు వీటిని విస్మరించడం జరిగింది. ఓకే, ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు కరపత్రిజీ మహారాజ్ గారు ప్రధానమంత్రి కలవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినా వారిని కలవలేదు సరికదా, ఈ గో చట్టాలను అమలు చేయడానికి సుముఖత చూపించలేదు. ఓకే, ఆ రోజు ఒక రోజు వీరు కరపత్రిజీ మహారాజ్ గారు చాలా మంది గో భక్తులతోని గో ప్రేమికులతోని ఢిల్లీ ప్రధానమంత్రి నివాసం ముట్టడి పెట్టారు. ఆ ముట్టడి కార్యక్రమంలో ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ వారిపై కాల్పులు జరిగింది. గోవులతోని సాధు సంతువులు వచ్చిన ఇంత విచక్షణ రహితంగా కాల్పులు జరిపి వారందరిని కూడా హత్య చేసినటువంటి కుట్ర చేసింది. కాబట్టి మీకు తెలుసో తెలియదో ఇందిరాగాంధీ కుటుంబము, అంటే మేము కూడా చరిత్ర చదివాము కాబట్టి చెప్తున్నా, గోపాష్టమి రోజే ఆమె అతి కిరాతకంగా చంపబడింది. గోపాష్టమి రోజు ఇందిరాగాంధీ అతి కిరాతకంగా హత్య చేయబడింది. ఆమెకు ఆ రోజు కరపత్రి మహారాజ్ ఒక శాపం పెట్టడం జరిగింది. మీ కుటుంబం అంతా గోవును మీరు ఇలా చేస్తున్నారు, గోహత్య మహాపాతకము, మీరందరూ కూడా ఈ గో శాపానికి గురి కావాల్సి వస్తుందని చెప్పి వారు ఇచ్చిన శాపంతో ఇందిరాగాంధీ గారు గోపాష్టమికే చనిపోయారు. అదే విధంగా రాజీవ్ గాంధీ గారు కూడా గోపాష్టమి రోజు చనిపోయారు. అదే విధంగా సంజయ్ గాంధీ గారు కూడా గోపాష్టమి రోజు మాత్రమే చనిపోయారు. అంటే ఒక కుటుంబంలో ముగ్గురు గోపాష్టమి గో శాపం తగిలి ముగ్గురు చనిపోయారు. ఇది వాస్తవం. ఓకే, అంటే గోహత్య అంత పవర్ఫుల్ గా ఉంటుంది, అంత పవర్ఫుల్ గా ఉంది. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.